गणेशाय नम सरस्वती नमस्तुभ्यं वरदे कामी विद्यारंभ करिष्यामि सिद्धिर्भवतु मे सदा पद्मपत्र विशालाक्षी पद्मकेश पद्मालवी सामां पातु सरस्वती भगवती भारतीशजाड्यापहा निशेषजाड्यापहा ज्ञानंदम देंव निर्मलस्फटिकधारम सर्वविद्यानां हयग्रीवं उपास्महे हयग्रीवं उपास्महे సివిఆర్ ఓం ఛానల్ ప్రేక్షకులకు నమస్సులు ఈరోజు కూడా కొన్ని నీతి శ్లోకములు వాటి భావములు అంతరార్ధములు ఆధ్యాత్మిక విషయాలు ఇంకా ఎన్నో విషయాలు తెలుసుకుందాం మనకు అవి ప్రగతి మార్గంలోకి తీసుకెళ్తాయి మనల్ని మన దేశాన్ని ప్రపంచాన్ని విశ్వశ్రేస్సుకై ఇలాంటివి మనకు సులభంగా సూక్ష్మంగా అందులో ఉంటుంది కథలో అన్ కథల్లో కావ్యనాటకాల్లో ఉన్నటువంటి కథల్లో ఈ సుభాషితాల్లో ఎక్కువగా సారాంశం ఆ మొత్తం కథకు సంబంధించి రెండు లైన్లో ఉంటుంది కాబట్టి మన బ్రతుకులకు భవ్యంగా దివ్యంగా ముందుకు తీసుకువెళ్ళడానికి ఉపయోగపడుతుంది పదుగురికి మేలు మేలు చేసే అవకాశం ఉంటుంది మన వల్ల మన ద్వారా ఏకస్వాధున భుంజీత ఏక స్వాదున భుజీత నైకం సుప్తూ జాగృయాత్ ఏకోనగచ్చేత్ అధ్వానం అర్ధాన్ ప్రచింతయేత్ ఒక్కడవే ఉండి ఏకంగా ఉండి నువ్వు ఒక్కడవే ఇలా చేయొద్దు అలా చేయొద్దు అలా చేయొద్దు ఇలా చేయొద్దు అంటున్నాడు ఏంలే ఏకస్వాదు నభుంజిత ఒక్కడవే కమ్మగా తింటూ నాయనా అవుతున్నాయన ఇతరులకు కూడా సహాయం చేసేటటువంటి వ్యవహారం ఇతరుల పరోపకార గుణం కూడా పెంచము ఏకస్వాదు నభుంజిత హాయిగా తినద్దు మధురమైన పదార్థాలు నువ్వు ఒక్కడే తినొద్దు కొంచెం అందులో దగ్గర ఉండి నీ దగ్గర ఉన్నప్పుడు వాళ్ళు చూస్తూ ఉంటే వాళ్ళు మరీ ఘోరంగా వాళ్ళకి పెట్టకుండా తింటే అట్టు సరే వాళ్ళు పిలిచి పెట్టకపోయినా కనీసం పక్కన ఉన్నవాడికైనా పెట్టాలిగా తింటామని అడగాలి కదా కనీసం నోటి మాట నా జాగ్రత్త ఒక్కడవే చేయొద్దా పని నైకం సుప్తేషు జాగ్రత్త అందరు నిద్రపోతుంటే నువ్వు మెల్లుకోవద్దు నీ పైన అపరిందలు వస్తాయి జాగ్రత్త అని అర్థం అందరు నిద్రపోయేటప్పుడు నువ్వు మెల్క ఉంటే అందరూ నిద్రపోవాల్సి నువ్వు నిద్ర వస్తుంది పొద్దున్నే కాబట్టి అందరితో పాటు మనం నిద్రపోవాలి అందరితో పాటు లేవాలి లేకుంటే అందరు తిడుతారు మన మనల్ని ఏదేంటారు సోమరిగాడు రాత్రి గురకాయ లేకుండా పొద్దున వీడికి సదాచారం లేదు ఏం లేదు మంచి అలవాట్లు లేవే అనేటటువంటి నిందలు వస్తాయి మనల్ని చెడ్డవాడగా చిత్రీకరిస్తారు కాబట్టి అందరూ నిద్రపోతుంటే మనం నిద్రపోవాలి ఆ సమయంలో అందరూ మేల్కొని మే మేలు కోరుకునే సమయంలో మనం కూడా మేల్కొని చేయాలని అర్థం ఏ కోనగచ్చేద్వానం ఒరే అధ్వానుడే అంటుంటారు పెద్దవాళ్ళు ఏంటి మరి ఈ బట్ట అధ్వాన్న ఉంది అంటుంటారు ఇది వేరే అర్థం అధ్వానం అంటే అడవి అరణ్యం జనం లేని చోటు జనారణ్యం అరణ్యం ఇది ఇది కూడా అరణ్యమే ఎవడు పట్టించుకుంటున్నాడు ఎవాడికి ఎవడిని వాడు ఉద్ధరించుకోవడానికి ప్రయత్నం చేస్తాడు పొద్దునుంచి కాబట్టి ఆయన అరణ్యంలో ఒంటరిగా పోవద్దు ఒంటరిగా పోవద్దు అంటే ఈ జనారణ్యంలో కూడా నువ్వు ఒంటరిగా నీ నీ వయసుని నీ శక్తిని బట్టి తిరుగు తిరుగునైనా పెద్ద సిటీ కదా నన్ను ఇష్టం వచ్చి ఎక్కడ ఎవరు ఎలా మోసగాళ్ళు ఉంటారో జాగ్రత్త జాగ్రత్త ఆరణ్యంలో జంతువులు ఉన్నట్టుగా ఇక్కడ ఇక్కడ కూడా క్రూర మృగాలు ఉంటాయి ఆడవాళ్ళకైతే ఇంకా జాగ్రత్త జాగ్రత్త స్వేచ్ఛ ఉంది కదా అని ఇష్టప్రకారం తిరగకుండా ఎవరైనా తోడుతో మనం వెళ్ళాలి మన వయస్సుని మన శక్తిని సందర్భాన్ని సమయాన్ని బట్టి అది రాత్ర పగల దాన్ని బట్టి కాబట్టి ఒకడవే అరణ్యంలోకి వెళ్ళొద్దు జనారణ్యం కానీ మామూలు అరణ్యం కానీ శ్రద్ధ అన్ప్రచింతయే మంచి విషయాలు ఏవైనా మనకు విద్యకు సంబంధించి కానీ సంసారానికి సంబంధించిన కానీ ఏవైనా ముఖ్యమైన విషయాలు ఆఫీసుకు సంబంధించినవి కానీ దేశానికి సంబంధించిన కానీ విషయాలు అక్కడమే నాకు తెలుసు కదా చింతించకూడదు పది మంది తెలిసిన వాళ్ళను లేదా ఒక ఇద్దరు ముగ్గురు పెద్దవాళ్ళని అడిగి ఇది ఇదా ఇదా అది సమ అది సరైందా ఇది సరైందా తెలుసుకొని మనం ఏది సరైందో అర్థం చేసుకొని ఎక్కువ మంది ఏది చెప్తే అది చేయగలను అని భావము ఇంకో పది నేను చెప్తున్నాడు చూడు అంతా చించలమే కదిలిపోతూనే ఉంటుంది అంటున్నాడు చలా లక్ష్మీ చలా ప్రాణ చలం జీవితం యౌ్వనం చలా చర్రే చ సంసారే ధర్మ హి నిశ్చల ధర్మమే నిశ్చలంగా ఉండేది అంటున్నాడు ధర్మం స్థిరంగా ఉంటుందట మిగిలినవన్నీ కదిలిపోతూ ఉంటాయి అంటే మార్పు చెందుతూ ఉంటాయి అంటాడు చలా లక్ష్మి ధనం ఒకదో ఒక చోట ఉండకుండా వెళ్ళిపోతూనే ఉంది ఈరోజు వంద నోట్ వచ్చింది అది ఎటుపోతుంది మళ్ళీ ఇంకొక వంద నోట్ వస్తుంది ఇట్లా చాలా ప్రాణ ప్రాణాలు మాత్రం చలించిపోతూనే ఉన్నాయి అంటే బాల్యంలో ఉన్నట్టు ఇప్పుడు లేవు యవనంలో లేవు యవనంలో ఉన్న ప్రాణాలు వృద్ధాప్యంలో ఉండవు తేడా వచ్చేస్తుంది శ్వాసలో తేడా వస్తుంది నడకలో తేడా వస్తుంది చూసావా కాబట్టి నాయన అవి స్థిరంగావు చలం జీవితం యవ్వనం యవ్వనం ఎంత ఎల్లకాలం ఉండదు బలంగా ఉన్న చేతులు మడతలు పడిపోయే ఏగల కూడా దోలుకోకుండా అయిపోతుంది జాగ్రత్త చల్ల చర్రాచరేచ సంసారే కాబట్టి కదులుతూ ఉన్న మార్పు చెందుతూ ఉన్న సంసారంలో మార్పు చెందకుండా ఉన్నది నాయన ధర్మం దైవం అది ధర్మం స్థిరంగా ఉంటుందంటే మనం ధర్మం అనగానే మనం ఆచరించేది అనుకుంటాం ధర్మం అంటే చేసేది అనుకుంటాం కాదు కాదు ఆ పదానికి అర్థం చేసుకోవాలి ధర్మం స్థిరంగా ఉంటుంది పంచభూతాలు ఏవైతే ధర్మాలు ఉన్నాయో వాటికి అది ధర్మం ఏదైతే వాటిల్లో ఉందో ఉండి నడిపిస్తుందో వెనక ఉండి ఉంటుందో ఇవి లేకపోయినా అది ఉంటుందో అది ధర్మం అని అర్థం ధర్మమే దైవం దైవమే ధర్మం అది స్థిరం అదే ఆత్మ పరమాత్మ పదాలు మనకు బాగా అర్థం కావు ఒక సందర్భంలో ఒక రకంగా ఉంటాయి అవి కాబట్టి స్థిరంగా ఉండేది ఆత్మ పరమాత్మ దేహాలు పోతూ వస్తూ ఉంటాయి అలాగే సృష్టిలో ఋతువులు వస్తున్నాయి పోతున్నాయి ఎండాకాలం వచ్చిందా మళ్ళీ వస్తుంది మరి ఎలా వస్తుంది మళ్ళీ స్థిరంగా ఉన్నది ఏదైతే ఉందో అది తిప్పుతోంది కాబట్టి అది మళ్ళీ రప్పిస్తోంది భూమి తిరుగుతూ ఉన్నది ఎక్కడ తిరుగుతూ ఉన్నది ఆకాశంలో తిరుగుతూ ఉన్నది భూమి కిందే ఉంది భూమి కింద కూడా ఆకాశం ఉండేది బొక్క పెట్టుకుంటూ పోయి ఉంటే ఆకాశం ఉండేది కింద కాబట్టి ఆకాశమే ఆధారం అన్నిటికీ ఆ ఆకాశానికి కూడా ఆధారమైన శక్తి ఆ దివ్యశక్తే పరమాత్మ తెలుసుకొనైనా ఆ ధర్మం నిశ్చలంగా ఉంటుంది మనల్ని నడిపిస్తూ ఉంది భూమిని తిప్పుతూ ఉంది తిప్పకుండా తాను తిరగకుండా తిప్పుతూ ఉంది తాను తిరుగుతూ తిప్పకుండా ఉం తిరగకుండా ఉండగలడు తిరుగుతూ అట్లా పరమాత్మను పోగలడు చోట ఉండగలడు ఇట్లా రకరకాలుగా వర్ణించిన శాస్త్రంలో అర్థం కాకపోవచ్చు మనకు ఎగ్జాంపుల్స్ ద్వారా అర్థం చేసుకొని ఎక్కడో ఉన్న పరమాత్మను పట్టుకోకుండా ధర్మాల రూపంలో సృష్టిలో ఉన్నాడే అర్థం చేసుకొని కృతజ్ఞతతో వాటికి కృతజ్ఞతతో నీరు నిప్పు నీరు ఊరికే ఫ్రీగా మేఘం నీళ్ళు ఇస్తుంది నదులు నీళ్ళిస్తున్నాయి తరువులు ఫలాలు ఇస్తున్నాయి అలాగే సూర్యుడు వెలుగునిస్తున్నాడు కృతజ్ఞతతో వాళ్ళకి ఒక నమస్కారం ఒక థ్యాంక్స్ బడైనయన చాలు నువ్వు అదే అలవాటుగా అయి కొంచెం వృద్ధి చెందుతూ పోతుంది గుర్వీ క్షయణి క్రమేణ లఘ్వీ పురా ముపైతి పశ్చాత్ పూర్వార్ధ పూర్వార్ధపరార్ధ భిన్నా ఛాయేవ మైత్రీ కలసజ్జనానాం దుర్మార్గుల యొక్క స్నేహం మంచి వాళ్ళ యొక్క స్నేహం ఇలా ఉంటుంది అంటున్నాడు ఆరంభ ఆరంభగుర్వి క్షయణి క్రమేణ పొద్దున్నే వచ్చిన ఎండ వలన వచ్చిన నీడ ముందు పెద్దదిగా పడి తర్వాత తరిగిపోతుంది నశించిపోతుంది నామరూపాలు లేకుండా పోతుంది సాయంకాలంగా వచ్చిన నీడ వృద్ధి చెందుతూనే పోతుంది అది ఇంకా రాత్రేగా అలా అర్థం అది అట్లా మంచి వాళ్ళ స్నేహం ఎప్పుడు వృద్ధి చెందుతూ పోతుంది కాబట్టి వాళ్ళతో చేరునైనా వీళ్ళు ఏదో స్వార్థం కోసం స్నేహం చేస్తుంటారు జాగ్రత్త మధ్యలో నిన్ను ఎక్కడో తోసేస్తారు బురదలో వాళ్ళు మాత్రం అడ్డించుకోకుండా పోతారు చెడు చేయమనడానికి ప్రోత్సహిస్తారు కానీ ఫలితం మాత్రం వాళ్ళు అందుకు అందుకోరు టాటివి మనం అలాంటి వాళ్ళను అలాంటి భావాలను దూరంగా పెట్టి వాళ్ళను కూడా దూరంగా జీవించవలను ప్రవర్తించవలను పరివర్తిని సంసారే పరివర్తిని సంసారే మృత కోవాతి వంశ సమున్నతి ఎవడైతే వీడురా వీడిదిరా పుట్టుక అని మెచ్చుకుంటారో వాడు పుట్టినవాడు లోకంలో ఎంతమంది పుట్టట్లే పుట్టలోన చెదలు పుట్టదా గిట్టదా అని మనం చెప్పలే పద్యాలు తెలుగులో అయితే ఈజీగా అర్థమవుతాయి అవి ఎక్కడి నుంచి వచ్చే తెలుగులో ఇక్కడి నుంచి వాళ్ళు మన తెలుగు వాళ్ళకి అర్థం కాదని రాశారు మన మనలాంటి వాళ్ళకి అన్ని మూలాలు ఇక్కడ ఉన్నాయి సంస్కృతంలో ఇవన్నీ ఒరిజినల్స్ అవన్నీ ప్రాంతీయ భాషల్లో వచ్చినవి కాబట్టి అందులో కూడా సంస్కృత పదాలను చూడు జనని సంస్కృతంబు జన ని సంస్కృతంబు సకల భాషలకు కాబట్టి ఇక్కడి నుంచే ఆమె అన్ అన్ని భాషల్లో నిండి నిబిడీకృతమై ఉన్నది హిందీలో ఇంకా బాగా కనిపిస్తుంది బాగా ఆ అక్షర రూపంలో కనిపిస్తుంది కాబట్టి పరివర్తిని సంసారే కదులుతూ ఉన్న పోతూ ఉన్న గడుస్తూ ఉన్న సంసారంలో ప్రపంచంలో ఎంతోమంది పుడుతూ ఉన్నారు మానవులు గిడుతూ ఉన్నారు ఎవడైతే పుట్టి మంచి మార్గంలో వెళ్ళి మా వాళ్ళ కులానికి దేశానికి పేరు తెస్తాడో వాడికి మేలు చేసుకుంటాడు వాడురా వాడిదిరా పుట్టుక అంటున్నాడు కాబట్టి జన్మించినందుకు పుట్టినందుకు గట్టి మేలు తలపెట్టబోయి నీ మేలు తలబెట్టి గట్టిగా మన పేరుని నిలబెట్టుకోవాలను మన దేశాన్ని పేరు నిలబెట్టాలి అని అర్థం కుసుమస్తబకస్ వా ద్వయీవృత్తిర్మనస్విన సిన వా మూర్ధ్వా సర్వలోకస్య తలపైన అది అలంకారంగా ఉండడమో లేదా అది వికసించిన చోట పుష్పం అక్కడే రాలిపోవడము ఎక్కడ ఉన్నా దాని యొక్క పరిమణం అలాగే ఉన్నట్టుగా సజ్జనులు తమకు సన్మానాలు బహుమానాలు ఉన్నా ఆ స్థాయిలో ఉన్న వాళ్ళు మంచిగానే మంచి మార్గంలోనే ఉంటారు ఎవరు పట్టించుకోకుండా అంతటి వ్యక్తిని ఎవరు గుర్తించకుండా ఉన్నా కానీ అలాగే ఉంటాడు సమాజాన్ని దూషించడు పుష్పంలాగా నవ్వుతూనే జీవిస్తాడు అతడు అంటున్నాడు కుసుమ స్థాపక సేవ పుష్పగుచ్చంలాగా రెండు దారులు సజ్జనులకు మూర్ధనివా సర్వలోకస్య పెద్ద ఉన్నత స్థానంలో కూర్చొని ఉంటారు లోకంలో కీర్తి ప్రతిష్టలు పొంది పేరు ఎక్కువగా పొంది అందరు అందరికీ తెలిసి ఉంటారు లేదా లేదా ఎక్కడో అరణ్యంలో వికసించి వాళ్ళ అంటే లేకపోయినా సన్మానాలు సభలు భాగ్యాలు భాగ్యాలు పేర్లు లేకపోయినా వాళ్ళు మంచివాళ్ళే ఉన్నా మంచివాళ్ళే అని అర్థము కాబట్టి మానవ మానాలలో మనం అంటకుండా జీవించాలి అనుభవం వాళ్ళలాగా చూసి నేర్చుకోండి అంటున్నాడు సింహ శిశురపి నిపతతి సింహ శిశు అవి నిపతతి కపోల భిత్తిషు గజేషు ప్రకృతి రియం సత్వతాం ప్రకృతి రియం సత్వతాం నఖలు వయస్ తేజసో హేతు నఖలు వయ తేజసో హేతు పరాక్రమానికి వీరత్వానికి వయస్సు కాదురా కారణం అంటున్నాడు ఎలా సింహం పిల్ల కూడా మదించిన ఏనుగుపైకే ఎగురుదూకుతూ ఉంటుంది యుద్ధం చేస్తే చేయలేదు అది అయినా కానీ ధైర్యం ఉంటుంది అనమాట దాని గుండె అలాంటిది కాబట్టి వీరత్వం అనేది ఇలా ఉంటుంది ప్రపంచంలో ఊరగా డంబాలు పలకొద్దు ధైర్యంగా ఒక కార్యాన్ని సాధించాలి అంటే మనం సింహం యొక్క గుండెలాగా ధైర్యంలాగా పెట్టుకొని చేయాలి సింహ శిశురపి సింహం యొక్క పిల్ల కూడా సింహమే కాదు సింహం యొక్క పిల్లలు కూడా అని అర్థం నిపతతి దూకుతాయి పడుతాయి మదం మలిన కపోల భిత్తిషు గజేషు మదంతో మలినమైపోయినటువంటి కారుతూ ఉన్నటువంటి కపోలములు చెక్కిళ్ళు కలిగినటువంటి మదగజాలు ముసలయేనుగులు కాదు మదగజాలు వాటిపైకే ఎదురు ఎగురు దూకుతుంది అది పరాక్రమం ఉంటే అది వీరత్వం ఉంటే స్వరత్వం ఉంటే ప్రకృతి సహజంగానే దానికి వస్తుంది పుట్టుకతోనే వచ్చేస్తుంది కాబట్టి వీరత్వం పుట్టుకతోనే ఉండవాలను లేదా మనం సంపాదించవలన మంచి వీరత్వం వీరుల యొక్క గాథలు ఆ యొక్క మహా రామాయణ మహాభారతంలో యుద్ధగాథలు త్యాగధనుల గాథలు చూస్తే మనకు లేని వీరత్వం వస్తుంది అది తెచ్చుకోవాలని మనకు పుట్టుకుతో లేకపోయినా మనం తెచ్చుకో పెట్టు పెట్టుకోవాలను పెట్టుకొని దాన్ని సదా చివరి వరకు ఉంచుకోవాలని నువ్వు ఏ కులమా ఏమతమా అవసరం లే నువ్వు మిలిటరీలో చేరేవు నీకు సెలెక్ట్ అయ్యావు అనుకో అక్కడ ఎలా ఉండాలి విరుడువే అక్కడ అంతే అక్కడ ఉన్న వాళ్ళ క్రమశిక్షణ ఆ శిక్షణ ఇస్తారే అందులో నీకు విరత్వం వచ్చేస్తుంది అన్నీ ఎగురదూకడం సాధన చేయడం ఇట్లా ఎన్నో ఉంటాయి కార్యక్రమాలు నిన్ను తనను నీ ఎదురు మీద తంతారు సహించే గుణం వస్తుంది అంటే అన్ని విధంగా దేహంగా బుద్ధిబలంగా అన్నీ వస్తాయి దేశభక్తి కోసం నీ ప్రాణాలు తెగిస్తే నీకు నీ రాజనాలు బలుకుతారు నీ కుటుంబ వాళ్ళకే ఏమైనా సహాయం కూడా చేస్తారు రూప యవ్వన సంపన్న విశాల కుల సంభవా విద్యాహీనాహ నశోభంతే నిర్గంధా కింసుక ఇవ వాసలనే వాసనే లేని పూలు కొన్ని ఉంటాయి అంటే ఇదేనికైనా పనికి వస్తాయి ఉండవు లోకంలో కానీ వాసన లేని పూలని కింసుక పుష్పములు అని కొన్ని ఉన్నాయి వాటిలాగా జన్మల వృధా గదా కొందరు ఇవి అంటున్నాడు కవి ఏమంటున్నాడు చూడు రూప యవ్వన సంపన్న రూపం శుభ్రంగా సుందరమైన రూపం యవ్వనంలో ఉన్నాయి బా మంచి యవ్వనం ఉన్నాయి మళ్ళీ భోగభాగ్యాలు ఉన్నాయి కులం చూస్తే మహా ఉన్నత కులం పెద్ద కులం నెంబర్ వన్ కులం లాభమే ఉంది చేస్తే పని వాడి ప్రవర్తన చూస్తే ఘోరం దుష్ట కార్యాలు నికృష్ట కార్యాలు పాపకార్యాలు చేస్తూ ఉన్నాడే వాడికి ఇంకెట్లా వస్తుంది శోభ ఎన్ని ఉన్నా లాభం లేదు మంచితనం ఉండాలి అంటున్నాడు లేకుంటే విద్యాహీన కనీసం మంచితనం లేకుండా విద్యను లేకపోయినా పర్లే మంచితనం అన్న ఉండాలి అసలు అక్షరాలే నేర్చుకోకుండా వీడు ఉంటే అక్షరాలు నేర్చుకున్నా కొంచెం గౌరవిస్తాడు మరి ఏదో చదువుకున్నాడు రా పాపని అస్సలు చదువుకోకపోతే నీకు మర్యాద లేదు కాబట్టి నాలుగు అక్షరాలు పొట్టలో వేసుకొని అంటున్నాడు ఇక్కడ విద్య గురించే చెప్తున్నాడు అక్షరాలు రాని వాడికి గౌరవం లేదు ఎలాంటి వాడికి పేదవాడికే కాదు గొప్పవాడికి కూడా లేదు అని అర్థం వాళ్ళు వాసన లేని పూల్లాగా వాళ్ళని ఎవరో దరి చేర్చుకోరు వాళ్ళకు గౌరవం ఇవ్వరు మర్యాద ఇవ్వరు అని అర్థం నాశనం దానం నాశనం దానం శీలం దుర్గతి నాశనం అజ్ఞాన నాశిని ప్రజ్ఞ భావనభయశిని పదాలు సులభంగా ఉన్నాయి చూడండి ఈజీగా మనం ఎప్పుడు ప్రతి చోట విన్నవే ఎక్కడో చోట వినే ఉంటాము పదాలు దారిద్ర్య నాశనం దానం పేదరికం మనకు పోవాలంటే దానం చేసే గుణం కొద్దిగా పెంచుకోవాలి దానిలో కొంచెం రంతి దేవుడు చూశారా మహారాజు ఆ దే ఆ దేశంలో చాలా దుర్భిక్షం వచ్చింది వచ్చినప్పుడు వాళ్ళకి పంటలు లేవు నీరు లేదు ఎండ కాస్తూనే ఉంది ఎక్కడ నీరు దొరకడం లేదు అట్లాంటి పరిస్థితి ఈయన సంపదనంతా అందరికీ దానం చేసేవాడు ముందునే వస్తుంది కదా పన్నుల రూపంలో అనుకున్నాడు దానం చేస్తూ ఉన్నాడు ఇంకెట్లొస్తుంది వాళ్ళకే లేదే ఈనకే లేకుండా పోయింది ఈయన దగ్గర లేదు కుండలు మాత్రం మిగిలే ఇంట్లో ఇలా ఉంటే ఎట్లాగో ఆయనకు కొంత ఆహారం దొరుకుతుంది పరమాన్నం తినబోతూ ఉంటే కుటుంబం అంతా ఒక ఆయన వచ్చి అయ్యా నాకు ఆహారం ఇవ్వండి ఆకలిగా ఉందన్నాడు కొంత ఇచ్చాడు ఇంకొక అతను వచ్చాడు అతను కొంత ఇచ్చాడు అంత అయిపోయింది కుటుంబం మంచిది కాబట్టి వాళ్ళు వాళ్ళ నాన్న తిట్టలే బిడ్డలు కూడా ఓర్చుకొని భార్య కూడా ఓర్చుకొని ఏమండి ఇంకెవరైనా ప్రసాదిస్తారేమో చూద్దాం అని అనుకుంటున్నారు జలమనైనా దాగుదాం తల తల ఒక ఒక గ్లాసుడు అనుకున్నారు ఒక కుండ నీళ్ళు దొరికినాయి వాళ్ళకి నీళ్లు కూడా దొరకట్లే ఆ ప్రాంతంలో అప్పుడు వచ్చాడు ఒకడు కుక్కలతో నాలుగు కుక్కలతో వచ్చాడు మహేశ్వరుడు వచ్చి అయ్యా దాహం నాలుక పిడత కట్టుకోపోతుంది తండ్రి అన్నాడు ఆయన విగో అంటే తాగి ఇట్లా అన్నాడు ఆయనకు రాజ్యం వచ్చింది ఐశ్వర్యం వచ్చింది నాకు ఇవన్నీ వద్ద వద్దు స్వామి శివ రుద్ర అని చెప్పి స్తోత్రం చేసి నన్ను నీలో ఐక్యం చేసుకోమంటే కొంతకాలం రాజ్యాన్ని సుభిక్షంగా పరిపాలించుకో మహారాజా అన్నాడు అంటే దాన గుణం యొక్క గొప్పతనం అది అదాన దోషేణ భవే దరిద్ర మా అయ్యాను వచ్చి అడి అరచినప్పుడు మనకొకటి తోచాలి అరే పూర్వ జన్మలో నేను ఎవరికి ఏమి ఇవ్వకుండా ఇలా అయిపోయాను స్వామే అయ్యా తల్లి జనని మాత భిక్షాందేహిని ఆరుపులో మన శబ్దంలో వినిపించాలి వినిపించినప్పుడల్లా వేస్తే నువ్వు కూడా భిక్షగాడు అవుతావు కాబట్టి వాడు నిజంగా ఆకలితో ఉన్నాడా లేదో చూసి వేయాలి వాడికి కొంతమంది ఎంత ధనం ఉన్నా అడుక్కుంటూనే ఉంటారు అడుక్కునే స్వభావం పోదు చూసారా కొంతమంది బియ్యం వేస్తారా ఆహారం ఉందా అది ఉందా ఇది విడిజోడు ఒక భిక్షగాడు ఫోన్ చేసి అమ్మా నీకు ఫోన్ నెంబర్ ఇచ్చే కదా నాకు ఈరోజు భిక్ష రెడీగా ఉందంటే అది అంతా సిద్ధంగా ఉందండి తినరా పెట్టానంది ఎక్కడ పెట్టావు పైన బయట ఉందా అమ్మా గోడ మీద అంటే వాట్సాప్లో పెట్టిన తినంది అంటే అంత ఇప్పుడు పోయి అడుక్కోవాలిగా వీడు ఎలా స్టైల్ కొట్టాడో ఆమె అంతకంటే స్టైల్ కొట్టింది వాట్సాప్లో పెట్టింది వీడు ఎలా వీడు ఎలా తింటాడు ఇలా అయిపోయారు ఈ రోజుల్లో పెట్టే వ్యక్తిని వాళ్ళకు మనం అడుక్కునే విధంగా అడుక్కోవాలి పోయి వాళ్ళను మనం జబ దబాయిస్తే ఇస్తారా ఎవరైనా అర్థం చేసుకుంటారు వాళ్ళు ఇచ్చేది కూడా ఎవరు ఇచ్చేది కూడా వెనక్కి తీసుకునే అవకాశం ఉంటుంది కాబట్టి లౌక్యం తెలుసుకొని జీవించాలి దానం చేయమన్నాడు కదా శాస్త్రం చేసుకుంటా పోకూడదు దారిద్ర్య నాశనం దానం మనం కూడా పేదవాళ్ళంగా లేకుండా గొప్పవాళ్ళం అంటే కొంత కూడా ఉండాలి దానం చేస్తూ పోవాలి శీలం దుర్గతి నాశనం అయినా సద్గుణవంతులంగా ఉండాలి మనం ఆ గుణాలు పోగొట్టుకున్నాము సర్వనాశనం అయిపోద్దు పతనం అయిపోతాం అన్నీ పోగొట్టుకుంటామని అర్థం అజ్ఞాన నాశిని ప్రజ్ఞ ప్రజ్ఞ ఉన్నదే అజ్ఞాన నాశిని జ్ఞానాన్ని సంపాదించుకుంటూ పోతే ఏదైతే మనకు తెలియనితనం ఉందో అది పోతుంది దానివల్ల చీకటిలో వెలుతురు వేస్తూ పోతే చా టార్చి చీకటి పారిపోతుంది లైట్ వెళ్ళగానే లైట్ వేయ కానీ చీకటి పోతుంది ఇప్పుడు ఒక గదిలో అన్నీ ఉన్నాయి అనుకున్నాం పాత్రలు బెంచీలు అన్నీ ఉన్నాయి మనకు తెలియని గది అది ఎప్పుడో చూడలే మనం చూసుకుంటే ఊహించుకుంటాం మనం ఎక్కడ ఏదో ఉందో ఏమీ కనిపించట్లేదు చీకటి ఇప్పుడు చీకటిగా ఉంది చీకటి ఏం చేసింది అన్నీ తీసుకుని దాచిపెట్లా అక్కడే ఉన్నాయి అన్నీ చూపించకుండా కనిపించకుండా చేసే శక్తే చీకటికి అంతవరకే వెలుగు కూడా అంతే తీసుకురాదన్నీ ఉన్నవాట్లు చూపిస్తుంది వెలుగు చూసా కాబట్టి సత్యం నీ ముందున్న సత్యాన్ని తెలుసుకోవాలంటే నీ దగ్గరే ఉంది లైట్ చీకటిని వెలుగుని దర్శించేటటువంటి శక్తి నీకున్నది కదా ఆ స్వరూపంగా నువ్వు ప్రకాశించిన ఆయన అన్నది శాస్త్రం కాబట్టి ప్రజ్ఞ అంటే అది ప్రజ్ఞానం బ్రహ్మ ప్రజ్ఞానమే దైవం ప్రజ్ఞ అంటే అది జ్ఞానం జ్ఞానం అన్నా ప్రజ్ఞానం అన్నా అంత ఒకటే జ్ఞానం విజ్ఞానం ప్రజ్ఞానం ఏదైనా ఒకటే అర్థాలు కానీ కొంచెం అటు ఇటుగా ఉంటాయి భావ నాభయనాశిని భావన భయాన్ని నశింపజేస్తుంది భావన అంటే ఏం భావన సద్భావన భావన వల్లే వచ్చిన భయం భావన వల్లే పోవాలి ఏదో ఒక భావాన్ని ఊహించుకొని భయపడుతూ ఉంటాం మనం ఒక మసక చీకటిలో ఏదో ఒకటి తాడుంటే పోము అని భయపడుతుంటాం లేదా ఒక గుడ్డ ఎగురుతుంటే ఎవరో మనిషి ఏమో దేమనుకుంటాం ఆ భావం పోవాలంటే అక్కడ కొంచెం వెళుతారో ఏదో ఇస్తే ఇంకో భావం వస్తుంది ఓహో ఇది ఇది వస్త్రమేనా ఇది తాడేనా ఇప్పుడు భయం పోయినట్టే అలాగే సంసారంలో ప్రపంచంలో అర్థం కాని జట్టుల సమస్యలు గురువుల దగ్గరికి వెళ్ళి అడిగితే వాళ్ళు చెప్పిన శాస్త్రవాక్యంతో మనకు సత్యం తెలుస్తుంది చక్కగా ఆ భయం పోతుంది భావాల వల్ల నీకు భయాలు ఉన్నాయి కాబట్టి భావాల వల్లే ఆ భయాలు పోయి నిర్భయంగా జీవించగలవు అని భావము 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 కాబట్టి నీటి శాస్త్రము సుభాషితము ఈ నీతి శ్లోకములలో ఉన్నటువంటి వీటి ద్వారా ప్రపంచాన్ని నయం ఒక మంచి నాణ్యమైన దారిలో నడిపిస్తుంది కాబట్టి అందరినీ ఇవి చాలా ముఖ్యములు కాబట్టి ఇన్నాళ్ళు మనం చెప్పుకున్నాం ఇంకా కొన్ని ఉన్నాయి ఇప్పుడు ఇంకొక శ్లోకం చెప్పుకుందాం సత్ ఈ సులభమైన పదాలు వినండి పదాలు బాగా వింటే ఈజీగా అర్థమైపోతుంది సులభంగా మీకు తెలిసిన పదాలు సత్యేన ధార్యతే పృథ్వీ పృథ్వీ అన్న పృథ్వీ అన్న ఒకటి సత్యేన తపతే రవి ఏమైనా చిన్న పదాలు రవి అంటే సూర్యుడు సత్యేన ధార్యతే పృథ్వీ భరిస్తుంది ఉంది ధార్యతే అంటే భరిస్తూ ఉంది సత్యం వల్ల భరిస్తూ ఈ పృథ్వీ మనందరినీ మోస్తూ సహిస్తూ ఉంది కదా సత్యం వలన అంటాడు సత్యం వలన సత్యము చేత మండుతూ ఉన్నాడు ఆరకుండా రవి సూర్యుడు సత్యేన వాతి వాయుహు గాలి ఆ సత్యం వల్లనే తెలుస్తోంది తోలుతూ ఉంది వీస్తూ ఉంది సర్వం సత్యే ప్రతిష్ఠితం చిన్నగా ఉన్నాయి పదాలు చూడు అంతా సత్యంలోనే స్థిరంగా ఉంది సత్యంలో ఉంది సత్యం బయట ఉంది సత్యం ఎక్కడ ఉందంటే అంతటా ఉంది సత్యం అంటే సత్యం అంటే సత్ అంటే నిత్యమైనది అని అర్థం మూడు కాలములలో ఉండేదాన్ని సత్యం అంటారు మాట కూడా మూడు కాలాల్లో ఒకటేగా ఉండాలి అది సత్యమైన మాట ఇప్పుడు అర్థమైందా సత్యం సత్యం అంటే ఏందో కాదు ఎప్పుడు ఒకే మాట మీద ఉండడమే సత్యం అప్పుడు ఒక మాట ఇప్పుడు ఒక మాట అంటే అది అసత్యం అయిపోతుంది అది వేరే సందర్భాలు ఉన్నాయి ఒక ఎక్కువ మందికి మేలు మంచి జరిగేటప్పుడు చిన్న అబద్ధం జరగ చేయొచ్చు అదే ధర్మానికి సంబంధించిన విషయం కాబట్టి సత్ సత్యము చేత భూమి మనల్ని భరిస్తూ ఉంది సత్యము చేత మండుతూ వెలుగునిస్తూ ఉన్నాడు రవి సూర్యుడు సత్యము చేత వాయువు తోలుతూ ఉన్నాడు సత్యము చేత అలాగే నీరు కూడా దొరుకుతుంది మనకు మట్టి కూడా అలాగే సత్యము చేత ఉంది మట్టి అంటే భూమి అక్కడ సర్వం సత్యే ప్రతిష్ఠితం వీటన్నిటికి ఆధారంగా ఉన్న ఆకాశం కూడా సత్యంలోనే ఉంది అంటే మూడు కాలాల్లో ఏదైతే ఉందో మార్పు చెందే వాటిల్లో మార్పు చెందకుండా ఏదైతే ఉందో అది మార్పును నువ్వు గమనిస్తూ ఉన్నావు కదా ఎండాకాలం చూసావు వనాకాలం చూసావు అన్ని కాలాలు చూస్తున్నావు బాల్యం చూసావు యనం చూసావు ఇప్పుడు వృద్ధాప్యంలో ఉన్నావు అంటే గ్రహించే శక్తి నువ్వు ఉన్నావు సత్యానికి వేరుగా నువ్వులేవునైనా నువ్వు తెలుసుకుంటున్నావు అంటే వాటికంటే విడిగా ఉన్నావు అని అర్థం అట్లా సత్యము నువ్వు మార్పు చెందే వాటిలో మార్పు చెందకుండా ఏది ఉందో అది సత్యం అని అర్థం చేసుకొని దానిని గ్రహించి దాని ద్వారా మనం మనకున్నటువంటి అనిత్యమైన విషయాల మీద నుంచి ఈ పెట్టే అనిత్య బాధలని మనం కొంచెం తట్టుకోగలం అని అర్థం ఆలస్యం హి మనుష్యానాం ఆలస్యం ఆలస్యం చేయొద్దు కొన్ని పదాలు ఉన్నాయి ఆలస్యం అమృతం విషం నిదానమే ప్రధానం అంటే సందర్భాన్ని బట్టి అర్థం చేసుకోవాలి ఒక్కోసారి ఆలస్యం చేస్తే అమృతం కూడా విషమైపోతూ ఉంటుంది ఒక్కోసారి నిదానంగా పోతేనే మంచిది నిదానమే ప్రధానం అక్కడ సందర్భాన్ని బట్టి మనం ఉండాలి సమయస్ఫూర్తితో వ్యవహరించాలి ఆలస్యం హి శరీరస్థు మహాన్ రిపుహు శత్రువు ఎక్కడో లేడాయ ఆలస్యం రూపంలో మన లోపల ఉన్నాడు నాస్తి ఉద్యమ సమో బంధు కృత్యాయం నవసీతీ కాబట్టి ప్రయత్నం చేసే శ్రమశక్తి చేసేట చేసే గుణం ఉంది అది మనకు బంధువు శత్రువు ఎవరో తెలుసా ఆలస్యం చేసి స్వామర్తనంతా ఆలస్యం అంటే అలసత్వం అలసత్వం బాగుంటుంది చేద్దామలే చేద్దామలే దీనివల్లే ఆలస్యం అవుద్ది కాలం ఆలస్యం అంటే కాలాన్ని ఆలస్యం చేయడం కాదు ఏ పని చేయకుండా అలసత్వాన్ని ఆలస్యం అంటారు కాబట్టి సకాలానికి పని చేస్తేను సూర్యుడు సకాలానికి ఉదయిస్తూ ఉన్నాడు కదా అందుకే ఆయన ఆరకుండా వెలుగుతూ ఉన్నాడు సూర్యుడిలా ప్రకాశించి నువ్వు ప్ర ప్రభాకరులాగా ప్రభ వెలగాలంటే నీ ప్రభ సకాలానికి కార్యములను చేసి విజయాలు పొందాలి మనిషి కూడా అజరామరవత్ ప్రజ్ఞ విద్యా అర్థం చ సాధేత్ గృహీతవ కేశేషు మృత్యునాధర్మమాచరేత్ అయ్యా ధర్మాన్ని సదా మనం అంటే మంచి ప్రవర్తన సదా కలిగి ఉండి మంచి బాటలో నాణ్యమైన బాటలో వెలుగుల బాటలో నడవడానికి ప్రయత్నం చేసి అడుగులేసుకుంటూ పోవలను ఎందుకని సదా మృత్యు పట్టుకునే ఉంది దుఃఖం మన జుట్టు పట్టుకునే ఉందని తెలిసి బాగా అర్థం చేసుకొని మనం జాగ్రత్తగా ముసలితనం రూపంలో మరో అన అనారోగ్యం రూపంలో మరో ఏ గండం రూపంలోనూ వస్తుంది కాబట్టి ఎట్లాగైనా మనం పోతాం కాబట్టి మంచిగానే పోతే పోలే అనే మంచి దారిని పట్టి పోవాలనో అని భావము ఇంకా కొన్ని సుభాషితములు నీతి శ్లోకములు చెప్పుకుందాం ఓం శాంతి శాంతిహే శాంతి